వేల మందికి 2000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, ఇంటి జాగాలు ఇచ్చాం, సబ్సిడీలన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నా ఉద్దేశం ఒకటే, సమాజంలో ఎవరైనా సరే పేదరికంలో ఉంటే అలాంటి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేశాం. ఇక్కడ ఈరోజు మీరు సూచనలు ఇచ్చారు ప్రజావేదికలో, కొన్ని సమాచారం కూడా నాకు ఇవ్వడం జరిగింది. మీ అవగాహన చాలా బాగుంది, దానికి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. నేను కూడా నేను చెప్పవలసిన విషయాలన్నీ మీకు చెప్పాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు ఆలోచించి ఈ 6 నెలలు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మీరు పనిచేయండి. మహాశక్తి కార్యక్రమం ద్వారా ఇంటింటికి మీరు తెలియజేయండి, ఇవి కూడా రిజిస్ట్రేషన్ చేయించండి. ప్రతి ఒక్క ఇంటికి తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ వస్తాడు. మీరు మీ ఇంట్లో ఎవరెవరు ఏ పథకానికి అర్హులో ఆ పేర్లని రాసుకుంటాడు. రాసుకొని మీకు ఒక గ్యారంటీ పత్రం ఓటిస్తాడు, బాబు షూరిటీ పత్రం ఓటిస్తాడు. అది నాకు స్కాన్ చేస్తారు, కంప్యూటర్కి వెళుతుంది, మీకు కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది, దానికి ఆ కార్డులో నుంచి మీరు కానీ స్కాన్ చేస్తే, మీ ఫోన్లో కూడా స్కాన్ చేసుకుంటే రిజిస్టర్ అయిందా లేదో వస్తుంది. ఒకవేళ ఎవరైనా మా ఏజెంట్ రాకపోయినా, పార్టీ వాళ్ళు రాకపోయినా, మీరే మీ సెల్ ఫోన్ ద్వారా మీరు అప్డేట్ చేయొచ్చు సెల్ఫ్ రిజిస్ట్రేషన్. ఆ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది. నేను అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాను, గవర్నమెంట్ వస్తానేది గుర్తుపెట్టుకొని మహిళలకు ఎవరెవరికి ఏ పథకం వస్తుంది, చదువుకున్న పిల్లలకు ఏ విధంగా నిరుద్యోగ భృతి వస్తుంది, రైతుకి ఏ విధంగా వస్తుంది, అవన్నీ కూడా రికార్డ్ చేసి ఇమ్మీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసి మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, నేను ఇచ్చే గ్యారంటీ మీ అందరికని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ప్రజావేదికకు వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ కన్క్లూడ్ చేసే మునుపు ఒక 2 నిమిషాలు మాట్లాడతారా మాట్లాడు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన బనగానపల్లె నియోజకవర్గ మహిళలందరి తరపున స్వాగతం, సుస్వాగతం సార్. మీరు మన నియోజకవర్గానికి వచ్చినందుకు చాలా సంతోషం సార్. మా తరపున మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చిన నాయకులకి, వేదిక నలించిన మా అక్కగారికి అందరికీ, తర్వాత మన సార్ గారితో ముఖాముఖి ఉందని చెప్పిన వెంటనే వచ్చిన మన నియోజకవర్గ మహిళలందరికీ నా నమస్కారములు. అమ్మా, అందరు ఇప్పుడు సారు చాలా మాట్లాడారు, మీరందరూ విన్నారు కదా. చూడండి, మన మహిళల గురించి సారు ఎంత ఆలోచన చేస్తున్నారో చూడండి. మనల్ని ఎన్ని అంటే మనకి ఎంత తెలివితేటలు మనకి తెలియజేస్తున్నారు, మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయని ఆయనే తెలియజేస్తున్నారు. మనకి గుర్తింపు రావాలని చెప్పేసి ఆయన ఎంత తాపత్రయపడుతున్నారు. మన గుర్తింపుని మన తండ్రి కానీ మన భర్త కానీ మనమేంటో నిరూపించుకున్నాకనే వాళ్ళు మనల్ని గుర్తిస్తున్నారు. ఆయన మనకి మీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి మనకి తెలియజేస్తున్నారు. ఇది మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. తర్వాత డ్వాక్రా సంఘాల ద్వారా మిమ్మల్ని ఒక మెంబర్షిప్లో మెంబర్స్ని చేసేసి మీకు బయటికి వెళ్ళి మీరు రూపాయి రూపాయి ఎలా పొదుపు చేసుకోవాలి అని చెప్పేసి మీకు తెలియజేసి ప్రతి నెల ఇంత డబ్బులు వస్తే దాని ద్వారా మీరు చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని మీరు ఎలా ఎదుగుతున్నారో మీకు అందరికీ, పొదుపు మహిళలందరికీ తెలుసు. మీ భర్తతో సమానంగా మీరు కూడా మీ ఇంటిని నిలబెట్టుకుంటున్నారు, ఖర్చులన్నీ అంటే పిల్లల చదువులు కానీ, తర్వాత
పెళ్లిళ్ళు కానీ తర్వాత ఇల్లు కట్టుకోవడం కానీ అన్నీ మీరు కూడా మీ భర్తతో సమానంగా ఉంటున్నారు అంటే మన సారు పుణ్యమే కదా మనకి, మహిళలందరికీ, డ్వాక్రా మహిళలందరికీ కూడా. తర్వాత మన గురించి ఇప్పుడు సార్ చిన్న వయసులోనే ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు అంటే కట్టెలు పొయ్యి మీద వంట చేస్తూ ఆమె ఎంత బాధపడిందో అని చెప్పేసి అప్పుడు చిన్న వయసులోనే ఆయన గుర్తుపెట్టుకొని ఆయన పెద్దవాడైపోయి ఆయన ఒక లీడర్ అయ్యాక ఆయన సీఎం అయ్యాక అది అట్లే గుర్తుపెట్టుకొని మన కోసం దీప పథకం తెచ్చింది మన సారే. తర్వాత అందరం మనం గ్యాస్ మీద వంట చేసుకుంటున్నామంటే ఆయన వల్లనే మనము. తర్వాత మనకి బస్సు ఛార్జీలు ఇప్పుడు చాలా విపరీతంగా పెరిగిపోయాయి, అందువల్ల ఆయన అది ఆలోచన చేశారు, చేసి మనకి బస్సు ఛార్జీలు తగ్గిస్తే మహిళలకి వాళ్ళకి కొంచెం మనము డబ్బులు మిగిలిచ్చిన వాళ్ళం అవుతామనే ఆలోచన చేశారు సార్ మన గురించి. అందువల్ల బస్సు ఛార్జీలు తగ్గించారు. కానీ ఏదో కర్ణాటక వాళ్ళని చూసి కాఫీ కొట్టి ఇవెంత కాదమ్మా ఎవరన్నా ఎన్నన్న అనుకొని ఆయన మన గురించి ఆలోచన చేశారమ్మా అంతే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నవరత్నాలలో ఒకటి అమ్మఒడి అని చెప్పేసి ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి అప్పుడు చెప్పారు. కానీ చెప్పిన వెంటనే గెలిచారు, అందరూ నమ్మారు. మీరు కూడా కొంతమంది మీరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు మహిళలు కూడా. కానీ ఎంత ఓట్ల కోసమే సీఎం కావడం కోసమే ఆ మాట చెప్పాడని మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఒక్కరికే ఇస్తున్నారు అది కూడా 15,000 ఇస్తానని చెప్పేసి తగ్గించి మళ్ళీ లాస్ట్కి 13,000కే వచ్చినాడు అది ఒక్కరికే. ఇట్లా కాదు మన సార్ అట్లా కాదు, మాట చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. అది ఇంతకుముందు మనం కూడా చూసాము. అందుకని ఇప్పుడు ప్రతి ఇంట్లో తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తలా 15,000 చొప్పున ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా కూడా ప్రతి సంవత్సరం వస్తుందమ్మా. తర్వాత మనకి అమ్మాయి పెద్దగయ్యాక 18 ఏళ్ళు దాటాక 19 ఏళ్ళు వచ్చాక ఎన్నో ఖర్చులు ఉంటాయి. తల్లిదండ్రుల్ని అడుగుదామనే పరిస్థితి కాదు, పాపం వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా పనులు చేసుకుంటుంటారు, వీళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. తర్వాత జాబ్కు చేయాలని అప్లై చేసుకోవాలన్నా, తర్వాత వీళ్ళ చదువుల గురించి అయినా కూడా వాళ్ళకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి మన సారు ప్రతి నెల 18 ఏళ్ళు దాటి 19 ఏళ్ళు వచ్చిన ప్రతి మహిళకి 59 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ప్రతి నెల 1500 సార్ ఇస్తామని చెప్తున్నారు. అది ఖచ్చితంగా మీకు వస్తుందమ్మా, ప్రతి నెల వస్తుంది 15. ఎంతమంది తల్లికి ఎంతమంది అంటే 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలు కానీ ఇంట్లో కోడళ్ళు కానీ ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి వస్తుందమ్మా 59 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా. తర్వాత ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు భార్యాభర్త ఇద్దరికి పెన్షన్ వచ్చేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒకరికే భర్తకిస్తే భార్యకి ఇవ్వట్లేదు, భార్యకిస్తే భర్తకి ఇవ్వట్లేదు. ఎంత మోసం ఇది! అది కూడా 3,000 ఇస్తా అన్నాడు గెలిచిన వెంటనే. అది విడతల వారీగా ఇప్పటికి కూడా ఇంకా 5 ఏళ్ళు దాటుకోనికి వచ్చింది, ఇప్పటికి కూడా ఇంకా 3,000 ఇవ్వలేదు. అంత మోసం అయిపోతుంది ఈ ప్రభుత్వం మొత్తం. తర్వాత ఇలా ప్రతిదీ మన గురించి సార్ ఎంత ఆలోచన చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనము సార్ నేను ఇప్పుడు మహాశక్తి ప్రోగ్రాం మీద ప్రతి ఊరికి వెళ్తున్నాను సార్. అక్కడ ఎక్కడ పోయినా సార్ మనం తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్ చేసిన రోడ్లు అవే మాత్రమే ఉన్నాయి సార్. ఈ 4 ఏళ్ళలో ఎక్కడా డెవలప్ అవ్వలేదు సార్. తర్వాత నీళ్లకు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ప్రతి చోట చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది మాత్రం మనము మన ప్రభుత్వం వచ్చాక మాత్రం వాళ్ళ సమస్యలు మహిళలు చాలా ప్రతి ఎక్కడన్నా వెళ్ళు సార్, నీళ్లు రోడ్లు
చాలా సమస్యలు ఉన్నాయి సార్, అదొకటి. తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నారు సార్, మేము మా పిల్లల్ని చదివించుకుంటున్నాము, జాబులు లేవు, ఏం లేవు అంటే నేను చెప్పాను సార్ వాళ్ళకి, మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ మీరు హైదరాబాద్కి తర్వాత సీఎంగా ఉన్నప్పుడు, అంటే మన ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడు సార్, మీరు హైదరాబాద్ని ఐటీ కంపెనీలన్నీ తీసుకొచ్చి ఎలా అభివృద్ధి చేశారో, తర్వాత హైటెక్ సిటీ లాంటి కంపెనీలన్నీ మీరు తీసుకొచ్చి ఎలా అభివృద్ధి చేశారో, అలా మన రాష్ట్రం కూడా అలా అవ్వాలి సార్. అట్లయితేనే మన రాష్ట్రంలో అందరికీ జాబులు వస్తాయి సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, నాతో ఎక్కువ యూత్ బాగా కనెక్ట్ అయి ఉంటారు సార్, వాళ్ళందరూ నాతో చెప్పే సమస్య అంతా ఇదే సార్, జాబులు జాబులు. ప్రతి ఒక్కరు వస్తారు సార్, అమ్మా నాది డిగ్రీ అయిపోయింది, నాది ఇంజనీరింగ్ అయిపోయింది, నాకు ఏదో ఎక్కడో చోట జాబ్ కావాలి. పాపం వేరే రాష్ట్రాలకి పోయేంత వాళ్ళకి లేదు సార్, వాళ్ళకి పాపం. అందుకని మళ్ళీ మీరు సీఎం అయిన వెంటనే సార్ మన రాష్ట్రానికి కంపెనీలని తీసుకురావాలి సార్. ఎన్నో ఇప్పుడు అమరరాజ్య లాంటి కంపెనీలన్నీ ఇప్పుడు పోతున్నాయి సార్, అన్నీ ఉన్నవి కూడా పోతున్నాయి, అవన్నీ మళ్ళీ మీరు మన రాష్ట్రానికి తీసుకొని రావాలి సార్. తర్వాత సార్, మన చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో ఇది సెల్ ఫోన్ తయారీ కంపెనీ ఉంది కదా సార్, శ్రీ సిటీలో, అది మీ సహకారంతోనే వచ్చింది కదా సార్. అది అప్పుడు మేము మన జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సార్, మేము మా నియోజకవర్గం నుంచే సార్ మహిళలందరినీ ఒక 500 మందిని పంపించుకున్నాం సార్, మేము జాబ్ మేళాలు నిర్వహించి. అందరు ఇప్పటికీ ఇంకా అక్కడ జాబులు చేస్తున్నారు సార్, వాళ్ళందరూ అసలు ఎంత వచ్చి మా ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను ఇంత సంపాదించుకున్నాను అని. ఒక్కొక్కరికి సార్ 11,000 పైనే వస్తుంది సార్, పైసా ఖర్చు లేదు. ఇట్లా చాలామంది అమ్మాయిలు వెళ్ళారు సార్, వాళ్ళందరూ చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఇలా ఎంతమంది నిరుద్యోగులందరికీ సార్ మనము జాబులు కల్పించే విధంగా మనము కంపెనీలన్నీ ఇక్కడికి తీసుకొని రావాలని సార్ కోరుకుంటున్నాం సార్. మేము అందరూ అదే అడుగుతున్నారు సార్. ఎక్కువ మాకు ఊర్లకు వెళ్ళినప్పుడంతా, నేను ప్రతి పల్లెటూరికి వెళ్ళినప్పుడంతా ఎక్కువ జాబ్ల గురించి సార్, రోడ్ల గురించి, వాటర్ గురించి ఇవే అడుగుతున్నారు సార్. నేను ఎక్కడ పోయినా ఈ సమస్యలన్నీ మనం తీర్చాలని చెప్పేసి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా మా మహిళల తరఫున, మా నియోజకవర్గం తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇంద్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆవిడ జనార్దన్ రెడ్డి గారి కంటే యాక్టివ్గా ఉంటారు. ఆవిడకి యాక్టివ్గా ఉండడమే కాదు, పట్టుదల కూడా ఉంది. జనార్దన్ రెడ్డి గారిని అనవసరంగా అరెస్ట్ చేసినప్పుడు అందరూ భయపడిపోతారు, కానీ ఆ రోజు ఆవిడ ధైర్యం నేను చూశాను, నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఆ రోజు మాట్లాడినప్పుడు మేము తప్పు చేయలేదు, కానీ తప్పు చేయకుండా కూడా మా మీద కక్ష తీర్చుకోవడానికి రాజకీయంగా చేశారు. ఇలాంటిది వచ్చినప్పుడు మేము పారిపోతే మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, కాబట్టి ఏదైనా పర్వాలేదు, జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఆయన కూడా ఉంటాడు, అందరితో సమానంగా ఉంటాడు, అందరిని కాపాడుకున్న తర్వాతనే ఆయన బయట వస్తాడని చెప్పిన వ్యక్తి ఇందిరారెడ్డి గారు. రియల్గా చాలామంది చెప్పరు, ఫోన్ చేయగానే మా భర్తను ఎప్పుడు తీసుకొస్తారు బయట, ఎప్పుడు వస్తారని అడుగుతారు తప్ప, ఆవిడ అందరిని తీసుకొచ్చిన తర్వాత ఆయన కూడా బయట రావాలని అడిగిన వ్యక్తి. ఆవిడకి అవగాహన ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్క తల్లి కోరుకునేది బిడ్డ చదివించడం, చదివించిన తర్వాత ఉద్యోగం రావడం, ఉద్యోగం వస్తే వాళ్ళు ఆనందంగా ఉండి మిమ్మల్ని కూడా చూసుకోవడం. రేపు కూడా ఎలక్షన్లో ప్రతి ఒక్క తల్లి ఆలోచించాల్సింది, ఓటేసే మనుపు మీ బిడ్డ భవిష్యత్తు గుర్తుపెట్టుకొని మీ బిడ్డ సాక్షిగా ఓటేయండి, ఎందుకు ఉద్యోగం రాదు అని చూస్తాను.
100% చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం దెప్పించే బాధ్యత లేదంటే పని కల్పించే బాధ్యత నాదని మరి ఒక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సాగునీరు, తాగునీళ్ళు చెప్పారు ఇప్పుడు. తాగడానికి నీళ్లు కావాలంటే మళ్ళా మామూలు పరిస్థితులు వచ్చేసాయి. మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ఉపయోగించుకొని ప్రభుత్వం ఇది. నేను అందుకే సూపర్ సిక్స్ లో ఒక ప్రోగ్రాం పెట్టాను. ఆ సూపర్ సిక్స్ లో ఒక ప్రోగ్రాం సురక్షితమైన మంచినీరు ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ఇచ్చే బాధ్యత నాది. అది ఇమ్మీడియట్గా టేకప్ చేస్తా. రాష్ట్రంలో ఎన్ని ఇండ్లుంటే అన్ని ఇండ్లకు సురక్షితమైన మంచినీళ్ళు ఇప్పిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల ఆడబిడ్డలకు ఎనలేనిటువంటి వెసులుబాటు వస్తుంది, టైం సేవ్ అవుతుంది. లేకపోతే నీళ్ల కోసమే మీరు 3-4 గంటలు కష్టపడే పరిస్థితి వస్తూ ఉంది. రెండోది, ఇప్పుడు నేషనల్ హైవేలు ఉన్నాయి. నేను 97-98 ఆ ప్రాంతంలో మలేషియాకి వెళ్ళాను. చిన్న దేశం అది, 2 కోట్ల జనాభా. అప్పటికే మన దేశం 125 కోట్లు. ఆ చిన్న దేశంలో బ్రహ్మాండమైన రోడ్డు 1000 కిలోమీటర్లు, నార్త్ ఈస్ట్ కోస్ట్ కారిడార్. నేను ఆ రోడ్లు తిరిగాను, 1-2 గంటలు వెళ్ళాను. అది ఆ మోడల్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత పెద్ద దేశం ఈ దేశానికి రోడ్లు లేకుండా పోవడం ఏంటని ఆలోచించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి దగ్గరికి వచ్చి మనం కూడా అలాంటి రోడ్లు వేయాలని చెప్పి గట్టిగా పట్టుబడితే అప్పుడు ఆయన ఒప్పుకొని ఆ పాలసీ తీసుకొచ్చారు. ఆ రోడ్డే మొదటి రోడ్డు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చెన్నై నుంచి నెల్లూరు వరకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మొదటి రోడ్డు ప్రారంభించాం.